ప్రకాశం జిల్లా టైగర్ కరణం బలరాం, ఈ పేరు విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? పబ్లిక్లో లేదని నేనేం చేస్తాను దానికి? అది జనము ఒక చోట అటు పోతే శివప్రసాద్ అంటుంటారు, ఒక చోట పోతే గోన్ అంటుంటారు. అసలు నాకు అది ఇష్టం ఉండదు. ఏం మాట్లాడుకునేవాళ్ళు అప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారు? మీరు చాలా ఉన్నాయి ఉంటే చెప్పు. ఇద్దరం కూర్చున్నప్పుడు అనేక విషయాలు పాలిటిక్స్ నుంచి మాట్లాడతాం, కుటుంబ సంబంధమైన విషయాలు మాట్లాడతాం. అతను కూడా అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు. మ్యారేజ్ అప్పుడు ఆ సందర్భంలో కూడా కరణం బలరాం గారే కొంచెం యాక్టివ్గా అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేయాలనే ఉంటుంది కదా. ఈ ప్రాంతంలో కూడా చూసాము ఒక. అయితే మీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, హత్యలకు సంబంధించిన కావచ్చు, బాంబు దాడులకు సంబంధించి ఉన్నాయి కేసులు. అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వాళ్ళు దాడి చేశారని మీరు అంటున్నారు? ప్రతి దాడి మీరు కూడా చేయటం పెట్టుకోవడం తప్పేమి అనే ఎవడు అనుకోండి. ఇప్పుడు దాడి చేస్తుంటే తలకాయించు ఎవడు కూర్చోడేది. అసెంబ్లీలో స్పీకర్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ గురయ్యారు 6 నెలల పాటు. నేనే అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదు. ఏమన్నారు అసలు ఆ రోజు? ఏమన్నారు? నేను అసలు అక్కడ అసెంబ్లీలో ఏం జరగలేదు. నేను కలెక్టరేట్ దగ్గర అసెంబ్లీ స్పీకర్కి ఒక స్ట్రేచర్ ఉంటుంది, స్ట్రేచర్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది. అంటే ఆ 235 కోట్ల లెక్క ఏంటి అసలు? గ్యారెంట్ దోపిడీ, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి పన్ను ఎగవేతగా అసలు పూర్తిగా పన్ను ఎగవేత అసలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏమన్నా దాంట్లో పన్ను కడుతున్నారా? ఇప్పుడు కంప్లీట్గా అదే పల్లె దోపిడీ విధానంలో ఉండేవాడికి. కరణం బలరామ కృష్ణమూర్తి గారి అబ్బాయి ఈ రేషన్ బియ్యం మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారు అద్దంకిలో. ఏ మాఫియాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు, సపోర్ట్ చేయాల్సిన పని పట్టలేదు. రెండోది ఏంటంటే ఉన్నాళ్ళని ప్రచోళ్ళని. సో ఇంత అసంతృప్తి పెరిగిపోతూ ఉంటే రోజు రోజుకి అది అల్టిమేట్గా ప్రతిపక్షానికి ప్లస్ అవదా? జగన్ అవతల ప్రతిపక్షాలు ఉంటే అటువంటి. సో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా సరిపోలేదంటారా? అంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఇది లేదు కాబట్టి నేను ఆ పిల్లకాయల గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయలేదు. నానంటే నేను కరణం బలరామ కృష్ణమూర్తిని iDreams వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా iDream మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.